ఉద్దవోలులో ఉపాధ్యాయుడి మర్డర్ మిస్టరీ వీడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని హత్య చేసి దాన్ని రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించారని పోలీసులు తేల్చడంతో 24 గంటలుగా ఉద్దవోలులో కొనసాగిన ఉద్రిక్తతకు తెరపడింది. రాజాం మండలం వొమ్మి కొత్తపేట సమీపంలో ఏగిరెడ్డి కృష్ణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. లగేజీ వ్యాన్ ఢీకొని టీచర్ కృష్ణ చనిపోయినట్లు తొలుత నమ్మించారు. అయితే ఉద్దవోలు గ్రామస్తులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్దవోలులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కృష్ణను హత్య చేసింది మరడాన వెంకటనాయుడు అతని మనుషులేనని అనుమానించిన ఉద్దవోలు గ్రామస్తులు వెంకటనాయుడు ఆస్తులను ధ్వంసం చేశారు. శనివారం రాత్రి వెంకటనాయుడు కార్ల అద్దాలను పగలగొట్టారు, ఆటోను తిరగేశారు. గడ్డివాములను తగలబెట్టడంతో గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. హింసాత్మక ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు తెర్లాం బాడంగి రామభద్రాపురం పోలీసుల సహాయంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఏగిరెడ్డి కృష్ణది హత్యగా నిర్ధారించారు పోలీసులు. కేసులో జరిగిన విచారణపై విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను అందించారు. నిందితుడు వెంకటనాయుడుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ, ఉద్దవోలులో వెంకటనాయుడు చేయించిన కాంట్రాక్ట్ పనుల డబ్బులు రాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ అడ్డుకుంటున్నారన్న అక్కసుతోనే ఆయన్ను హత్య చేసినట్లు ఎస్పీ వివరించారు. 20 ఏళ్లుగా నిందితుడు వెంకటనాయుడికి టీచర్ కృష్ణకి మధ్య ఆధిపత్య పోరు ఉందని, గతంలో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా ప్రస్తుతం ఇద్దరు వైసీపీలోనే ఉన్నారని ఎస్పీ తెలిపారు. రాజకీయంగా ఆర్థికంగా తమను దెబ్బతీశాడనే కారణంతో ఉదయం స్కూల్కి బయలుదేరి వెళ్తున్న సమయంలో వెంటపడి బొలెరో వాహనంతో గుద్ది తర్వాత రాడ్డుతో కొట్టి చంపారని ఎస్పీ వివరించారు. వెంకట్ నాయుడు, మోహన్, ఇంకా వాళ్ళ ఫాదర్ రామస్వామి, వీళ్ళ ఇంకా వీళ్ళకి ఇంకో బ్రదర్ ఉన్నారు గణపతి అని, వీళ్ళు కలిసి ఈ ఏగిరెడ్డి కృష్ణ అనే డిసీజ్డ్ ని చంపేయాలి అని ప్లాన్ చేశారు. వీళ్ళకి విలేజ్ సుప్రీమసీ కోసం గొడవలు ఉన్నాయి. ఇంకా అట్లాగే వీళ్ళు ఊర్లో వేరే వేరే బిల్డింగ్స్ కట్టారు. ఈ బిల్డింగ్స్ కట్టడానికి వేరే ఇండస్ట్రీస్, చిన్న పోల్ట్రీ ఫార్మ్, గ్యాస్ ఫ్యాక్టరీ ఏంటి సెటప్ చేశారు. ఏంటి సెటప్ చేసడానికి వీళ్ళు 2 crores వరకు అప్పులు చేశారు. సో ఈ బిల్డింగ్స్ మీద బిల్స్ రాకుండా ఈయన అడ్డుకుంటున్నారు. హైకోర్టులో వేరే పిటిషన్స్ వేసి వీళ్ళకి బిల్స్ రాకుండా చేశారని, అట్లా ఫైనాన్షియల్ లాస్ చేశారని, అట్లాగే వీళ్ళకి పొలిటికల్ గా కూడా పైకి రాకుండా ఆయన అడ్డుపడుతున్నారని, ఇలా అన్ని రకాలుగా వీళ్ళకి పైకి వస్తానికి అడ్డుకున్నారు. వీళ్ళని చంపేస్తేనే వీళ్ళు పైకి రాగలరు అని వీళ్ళు ప్లాన్ చేసి ఇది చేస్తాం జరిగింది. ఆ విలేజ్ లో సిచ్యువేషన్ మొత్తం నార్మలైజ్ అయ్యి వాళ్ళు అందరూ మళ్ళీ పీస్ఫుల్ గా ఉంటారు అని అనుకునే వరకు ఆ విలేజ్ లో పికెట్స్ కూడా కంటిన్యూ చేస్తాం. ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎవ్రీ నైట్ టర్న్ వైజ్ ఆ విలేజ్ లో ఉండేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం.